హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నర్సింగ్ టైల్ గ్రైండ్ మేకర్ తెలుగు. మీరు చూస్తున్నారు ఈరోజు మన ఛానల్లో విండోస్కి గ్రానైట్ కింద పైపు ఎలా వేస్తున్నాం అనే విషయాన్ని, ఫ్రిడ్జ్ పాలిష్ చేసి అలాగే దేంతో అంటిస్తున్నాం. సిమెంట్ కాకుండా గమ్ సిమెంట్ అండి ఇది, మైక్లాటిక్ రేట్ 315 నెంబర్ సిరీస్. చూడండి, మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం వచ్చేటట్టయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. పక్కన ఉన్న గంట సింబల్ ట్యాప్ చేయండి, ఎందుకంటే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఇక మన డైరెక్ట్గా వీడియోలోకి వెళ్ళే ముందు ఈరోజు ఇలా మాలు కలుపుకోవాలి ఫ్రెండ్. మాలు కలుపుకొని వాటర్ వేసి మాలు కలిపేయడం అండి అది. ఇలానే చూడండి, ఇది వైట్ గమ్ము, ఇలాగే బ్లాక్ కూడా ఉంటుందండి, కంగారు పడకండి. కొంచెం ఐ బాండ్ అంటే స్ట్రెంగ్త్ ఎక్కువ ఉండాలనుకున్నప్పుడు వైట్ ఇస్తుంటాడండి. చూసారు కదా, మైక్లాటిక్ రేట్ 315 ప్లస్ మీద ఉంది చూడండి, ప్రీమియం ఫ్లోర్ అండ్ వాల్ టైల్ ఎడిచు, అంటే దీని పేరు టైల్ ఎడిచు అంటామండి మనం, కమ్ సిమెంట్ అంటాం మన భాషలో అర్థమయ్యేలాగా. ఇలా పేస్ట్లో కలుపుకోవాలి, ఎక్కువైతే మీరు మిషన్తో మిక్స్ చేసుకోవాలండి, తక్కువ కాబట్టి ఇలాగా కలుపుతున్నాం ఇప్పుడు మనం. ఇలా ముద్దగా పేస్ట్గా అయ్యేలాగా, అదే మన సిమెంట్ వాళ్ళు ఒండ్ర ముద్ద అయ్యే ఎలా కలుపుతాం ఇది కూడా సేమ్ అండి. చూసారు కదా, దీన్ని మనం ఏం చేసాం, ముందుగా మనకి విండో సైజ్ చూసుకొని కావాల్సినంత కట్ చేసుకొని ఎడ్జ్ పాలిష్ ఇటువైపు అటువైపు ఎడ్జ్ పాలిష్ చేసి ఒక పాతిగా ఇటు అటు పొడిగించి పెట్టడం జరిగిందండి. అలాగే మధ్యలో విండో వస్తుంది, అది యూపీవీసీ విండోస్ కానీ లేకపోతే ఇంకేదైనా మీ ఇష్టం అండి. ఫ్రేమ్ మనం కట్గా వేయాలి, మధ్యలోకి వస్తుంది విండో, మధ్యలో కానీ అటు కానీ ఇటు కానీ అడ్జస్ట్మెంట్ వాళ్ళు చేసుకుంటారు. మనం కావాల్సింది ఏంటంటే ప్లాట్ఫామ్ తయారు చేసి ఇచ్చాడు, ఒకవేళ నాలుగు వైపులు వేయాలన్నా నాలుగు వైపులు కూడా వేయాలండి. ఇలా వేయడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళకి డస్ట్ అది క్లీనింగ్ ఈజీగా ఉంటుంది, మెయింటెనెన్స్ ఇబ్బంది ఉండదు, పెయింట్ వేయాలి అనే ప్రాబ్లం ఉండదు. ఇటు కొద్దిగా వాళ్ళకంటే అటువైపు కొద్దిగా పొడిగించి నీట్గా ఫిన్సింగ్ చేసాను చూడండి, మా హనుమాన్ చేశాడండి అలా చేశాడు. మీకు ఎడ్జ్ పాలిష్ నచ్చితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. పక్కన గంట సింబల్ మాత్రం యాడ్ చేయండి, నా వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంటాయి. మనం ముందుగానే గ్రైండింగ్ కొట్టి పాలిష్ చేసాం కదా, ఇది ఫిక్సింగ్ చేసిన తర్వాత కూడా గ్రైండింగ్ చేసుకోవచ్చండి, గమనించండి. అంటే ఎవరికి నచ్చినట్టు వాళ్ళు చేయించుకోవచ్చు, ఎందుకంటే మనకేమంటే ఆ ఇరుకలో మళ్ళీ ఇటువైపు అటువైపు మిషన్ తిప్పడం కంటే ఎక్కువ ముక్కలు కాబట్టి అన్నీ ఒకేసారి గ్రైండింగ్ చేసి పెట్టుకోవడం జరిగిందండి, పాలిష్ చేయడం జరిగింది. ఇలా ఒక సైడ్గా పైకి లేపాలండి, దాన్ని క్లీన్ చేసుకొని మనం కిందనే ఈ గ్రానైట్ బల్ల తీసి పక్కన పెట్టుకోండి. గమ్మేసి మనకి ఎటువైపు అవసరం అటువైపు ఎటు ఎక్కువ కావాలి ఎటు తక్కువ కావాలని చూసుకొని గమ్మేసి గమ్ లెవెల్ చేయండి, రాయి పెట్టేసేయండి అంతే అండి. చూడండి, ఇలా మాల్ లెవెల్ చేసుకోగలగాలి నీట్గా. ఇప్పుడు సేమ్ అదే పొజిషన్లో ఇందాక ఎలా అయితే చెప్పాం అలాగా ఎలాగైతే తీసాం అదే పొజిషన్లో బండని గ్రానైట్ బండని మనం యాజ్గా దించేయాలి కిందకి. సరే పటాపట సరిపోయింది. సో ఎటువైపు అయినా ఎక్కువ తక్కువ ఉంటే కొద్దిగా ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకోగలగాలి ఫస్ట్ చేసుకొని, ఇప్పుడు సుత్తితో కానీ కర్రతో కానీ దాన్ని మనం కొద్దిగా బ్రషింగ్ చేయాలండి. ప్రశ్న చేస్తారు కొంత, అలాగే స్పిరిట్ లెవెల్ పెట్టి చెక్ చేసుకోవాలి అది ఎట్టి పరిస్థితుల్లో సమానంగా ఉండాలండి, ఎందుకంటే దీని మీద వాడి ఇచ్చే ప్రేమ సమానంగా వస్తుంది కాబట్టి ప్రాబ్లం లేకుండా ఉండాలంటే విండోకి సమానంగా ఉండాలి. ఇటువైపు మాత్రం వాటరు ఏమైనా వర్షం వాటర్ అది వస్తే బ్యాక్కి వెళ్ళిపోవాలి కాబట్టి సైడ్కి అటువైపు డౌన్ ఉన్న ఇబ్బంది లేదు, ఇది మాత్రం అడ్డం మాత్రం సమానంగా ఉండాలి. ఇది చూసారు కదా, స్పిరిట్ లెవెల్తో కరెక్ట్ స్పిరిట్ లెవెల్ బాల్ వాటర్ బబుల్ సెంటర్లో ఉండేలాగా చూసుకుంటే సరిపోతుంది. సెంటర్ మీ దగ్గర వాటర్ లెవెల్ ఇలా స్పిరిట్ లెవెల్ లేకపోతే వాటర్ లెవెల్ పైప్తో చెక్ చేసుకున్నా సరిపోతుందండి, నో ప్రాబ్లం. అర్థమైంది కదా, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి.
వాటర్లో తీసే విధానం. ఇది కొంచెం చిన్న స్మాల్ తేడా ఉందండి, అందుకే నేను ఒకసారి కొద్దిగా ఎక్కువలా మీకు కనబడవచ్చు, దాన్ని మీరు నోటీస్ చేస్తాను కావాలని. కొత్తదే కానీ చిన్న రెజిస్ట్మెంట్ తేడా ఉంది, కానీ మనం ఇలా ఏదైనా పనిముట్టు కూడా ఎలా వర్క్ అవుతుంది అన్నది కూడా మనం జాగ్రత్తగా ముందు అబ్జర్వ్ చేసుకోవాలి. కొన్నాం కదా అది, దాన్ని తెచ్చుకొని ఇష్టదారంగా పనిచేసాం అనుకోండి, బెండ్ వచ్చేస్తుంది, డౌన్ వచ్చేస్తుంటుంది ఒక సైడ్. వాళ్ళు కిటి విండో పెట్టుకునేటప్పుడు ఒకసారి బెండ్ కనబడుతుంది అప్పుడు. ఫ్రెండ్స్, మీరు కనుక మన ఛానల్లో ఫస్ట్ టైం వచ్చేటట్టయితే, మనకి మీకు ఈ వీడియో నచ్చేటట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, ఎందుకంటే ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ మన ఛానల్లో చాలా ఉంటాయి. టైస్ ట్యూటోరియల్ అని ఒక ప్లేలిస్ట్ ఉంటుందండి, ఆ ప్లేలిస్ట్లో మీకు కావాల్సిన చాలా మంచి వీడియోస్ అన్నీ ఉంటాయి. వాటర్ ఎలా తీయాలి, ఫ్లోర్ టైల్స్ అందించేటప్పుడు తీసుకున్న జాగ్రత్తలు, అమ్మకాలు ఎలా వేయాలి, ఎంత మాల వేసుకోవాలి టైల్స్కి ఏంటి అనేది, ఇటువంటి డీటెయిల్స్ అన్నీ మీకు చెప్పడం జరిగింది. ఆ ప్లేలిస్ట్ని చెక్ చేయండి ఫ్రెండ్స్. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇలా మనం అంటే చాలా రాళ్ళు పెట్టాం, కానీ ఒక రెండు బండ్లు పెట్టి వరకు మాత్రం వీడియో షూట్ చేయడం జరిగింది. ఇక్కడ చెప్పడానికి ఆ మాత్రం సరిపోతుంది కాబట్టి, సేమ్ ప్రొసీజర్ అండి. దేనికైనా స్పిరిట్ లెవెల్ పెట్టి చూసుకోవడం, చెక్ చేయడం, దాన్ని కొట్టడం, అంతే. మా వర్క్స్ మీకు అనకాపల్లి, వైజాగ్, చుట్టుపక్కల ఏరియాస్లో అందుబాటులో ఉంటాయండి. కావాల్సిన వాళ్ళు నా ఫోన్ నెంబర్కి 8978459888 ఈ నెంబర్కి కాల్ చేయండి లేదా వాట్సాప్ చేయండి. అలాగే వీడియో గురించి కానీ ఏమైనా సందేహాలు ఉంటే కింద కామెంట్ సెక్షన్లో అడగండి, మీరు అడిగే డౌట్కి నేను రిప్లై ఇస్తే అది తెలియని వాళ్ళు చాలామంది తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇలా ఈ కార్నర్స్ అన్నీ ఫిల్ చేయాలండి. నెక్స్ట్ కింద సిమెంట్తో ఫిల్ చేసుకుంటే సరిపోతుంది. చూసారా ఎడ్జ్ పాలిష్ ఎలా చేసామండి, చూడండి నీట్గా. మా అనుమాన్ అండి, అనుమాన్ ఎలా కొట్టాడు ఏంటి అనేది. అలాగే ఎడ్జ్ పాలిష్ మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, ఎలా ఉందనేది మీరు కింద కామెంట్ సెక్షన్లో రాయండి. అయిపోయినాక ఇలా క్లీన్ చేస్తే సరిపోతుంది. వచ్చిన కొద్ది రోజుల్లోనే హనుమాన్ ఆల్రెడీ గ్రానైట్ వర్క్ చేయడం, పాలిష్ చేయడం ఇవన్నీ నేర్చేసుకున్నాడండి. పులుసు ఉంటే ఏదైనా చేయవచ్చు అని దానికి ఇంపార్టెంట్గా మైండ్ పెడితే, ఇది ఇంపార్టెంట్ మనకి అని అనుకుంటే ఎవరైనా సరే వర్క్ నేర్చుకోవచ్చు, ఏ వర్క్ అయినా సరే, ఇదే కాదు. ఇక్కడున్న అన్ని మొత్తం సిక్స్ మెంబర్స్ వరకు ఉన్నాయండి, అన్నిటిని మేము గ్రైండింగ్ చేసి పెట్టుతాము. ఇది చూడండి వంటగది గ్రానైట్ కాయిన్ బీడింగ్ దీన్ని కూడా, అలాగే ఎడ్జ్ పాలిష్ రౌండ్ చేస్తామండి. సింక్ కూడా చూసారు కదా, స్టీల్ సింక్ నలు వైపులో ఉన్న సింక్ని ఫిట్ చేయడం జరిగింది. ఎప్పుడైనా మేము సింక్ పాడైనా లేకపోతే ఏదైనా డ్యామేజ్ అయినా కానీ రీప్లేస్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇలా అయితే నెక్స్ట్ ఎక్కువ స్టోరేజ్ పడుతుంది. ఇది వాటర్ కిందకి వెళ్ళిపోకుండా వాటర్ వాడినప్పుడు మనం ఒక ఎస్తలాగా తయారు చేసి పెట్టాం కదా, దీనివలన వాటర్ కిందకి వెళ్దా అవుట్కి వెళ్ళి ఇదంతా కింద గలీజ్గా అవ్వకుండా ఉంటుంది. సో మీరు వుడ్ వర్క్ అది పెట్టుకున్నా అది పాడవకుండా చాలా నీట్గా ఉంటుంది, అందుకే ఇలా ఎస్త తయారు చేయడం జరుగుతుంది. ఇందులో సింగిల్లో చూసిన వాటర్ డ్రైన్ కింద వెళ్ళిపోతుంది. సో ఇలాగే ఈ ప్రింట్ ఇక్కడ టైల్స్ కానీ గ్రానైట్ కానీ తీసుకోవాలండి. ఇది ఎంట్రన్స్, ఇంటి ఎంట్రన్స్ మెట్ల దగ్గర మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఎలివేషన్లో ఎస్ఎస్ అండ్ గ్లాసులు కూడా వస్తాయండి, ఎస్ఎస్ మధ్యలో గ్లాసులు వస్తుంటాయి.
ఇంటికి స్వయం ఇప్పుడు అందరూ మ్యాక్సిమం పెడుతున్నారు కదండి, దీన్ని కూడా ఇటువైపు ఎడ్జ్ పాలిష్ చేసి పెట్టడం జరిగింది. అలాగే అవుట్ సైడ్ వాల్ లెవెల్ పెడితే సరిపోతుంది, అది పెయింట్లో కలిసిపోతుంది. ఇన్సైడ్ మాత్రం ఆఫ్ రౌండ్ కానీ లేదా ఎడ్జ్ పాలిష్ కానీ పెట్టుకుంటే ఇలాగా చాలా నీట్గా డీసెంట్గా ఉంటుందండి, రాయిల్ లుక్ వస్తుంది. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. జై హింద్.